హలో కర్బన ఉద్గారాలు తగ్గించడానికి అలాగే పర్యావరణ హితమైనటువంటి వెహికల్స్ చాలా చాలా వస్తున్నాయి అంటే పెట్రోల్ డీజిల్ వాడకాన్ని బాగా తగ్గిస్తూ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీస్ అంటున్నాం అవి చాలా వేగంగా ప్రతి దేశంలో కూడా ఎక్కువగా వాటిని ఉత్పత్తి చేస్తున్నారు ఎక్కువగా రోడ్లపై తిరుగుతున్నాయి చూస్తున్నాం కొండొకచో భారత్లో కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఆశించిన స్థాయిలో అయితే లేవు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి ఇంధనం మీద ఆధారపడడాన్ని పూర్తిగా తగ్గించడానికి వరల్డ్ వైడ్గా చాలా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మనకు తెలుసు దీనికి ఎలక్ట్రిక్ వాహనాలు చాలా బెస్ట్ సజెషన్గా కూడా పరిగణిస్తున్నారు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ముందుకొస్తున్నాయి మనకు తెలుసు మరి ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తోంది మనకు తెలుసు కానీ ప్రస్తుతం భారత్ వంటి దేశాల్లో అంటే మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య చాలా తక్కువగానే ఉందని చెప్పాలి అయితే ప్రస్తుతం ఉన్న పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఒక దేశంలో మరి పెట్రోల్ డీజిల్ వాహనాల కంటే కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఎక్కువగా ఉండి ఆ దేశాన్ని కాపాడుకుంటున్నారు మరి ఆ దేశం ఏంటో తెలుసా ఇందులో ప్రపంచంలోనే ఫాస్ట్ కంట్రీగా నార్వే నిలిచింది ఎస్ నార్వేజియన్ రోడ్ ఫెడరేషన్ విడుదల చేసినటువంటి వాహన రిజిస్ట్రేషన్స్ డేటా ప్రకారం చూస్తే నార్వేలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది నాడిక్ దేశంలో నమోదైన రెండు పాయింట్ ఎనిమిది మిలియన్ల ప్రైవేట్ ప్యాసింజర్ కార్లలో చూస్తే ఏడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల మూడు యూనిట్లు పూర్తిగా ఎలక్ట్రిక్ కార్స్ అని నార్వేజియన్ రోడ్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది కూడా ఏడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల ఐదు యూనిట్ల పెట్రోల్ వాహనాలు అక్కడ ఉన్నాయి అంతేకాదు డీజిల్తో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్ కూడా చాలా తక్కువగా ఉంది మొత్తానికి నార్వే అయితే ఈ రికార్డు కొట్టిందని చెప్పచ్చు ఈవీస్ ఎక్కువగా కలిగిన కంట్రీగా కూడా గుర్తింపు పొందింది